ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని డిఎస్సి అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్. మరికొన్ని గంటల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్సే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, సాక్షిలో వచ్చిన ఆర్టికల్ అన్నమాట. 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అనే హెడ్డింగ్తో అయితే ఆర్టికల్ రాశారు. మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ. పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని ఇలా సాఫ్ట్వేర్ తయారీ. గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చునని అంచనా. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించాల కసరత్తు. సో మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది డిఎస్సి నోటిఫికేషన్. ఓకేనా, మే 3rd వీక్లో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. ఆన్లైన్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. 10 రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. ఓకేనా, సో ఇది మనకు డిఎస్సికి సంబంధించిన సాక్షి అప్డేట్ అనమాట. డీటెయిల్స్ అయితే చూద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుందని, ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తంగా 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. సో జీవో నంబర్ 26-27 విడుదల చేసినట్టు తెలుస్తుంది, అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది డిఎస్సి పోస్టుల భర్తీకి గాను ఆర్థిక శాఖ. సో ఇందులో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎస్జిటి పోస్టులే ఉండబోతున్నాయి. ఓకేనా, 11,062 పోస్టులు ఎత్తినా ఇందులో దాదాపుగా 7,000 పైగా ఎస్జిటి పోస్టులు అయితే ఉండబోతున్నాయి. సో చూద్దాం ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేవి. సో ఇది వచ్చేసి మనకు వెలుగులో రాసిన ఆర్టికల్ అనమాట. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇయాల్లో రేపు నోటిఫికేషన్. ఖాళీల్లో 7,304 ఎస్జిటి పోస్టులు, పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం. సో ఇటీవల మనకు ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ను పాత నోటిఫికేషన్ ఉందో రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారో అదేవిధంగా డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు కాబోతున్నట్టు తెలుస్తుంది. సో మనకు ప్రీవియస్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 5,089 పోస్టుల నోటిఫికేషన్ను రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. డీటెయిల్గా చూసినట్టయితే ఇదే మనకు వెలుగులో వచ్చిన డీటెయిల్ ఆర్టికల్ అనమాట. దాదాపుగా 7,304 ఎస్జిటి పోస్టులు ఉండబోతుంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,849 పోస్టులు అవుతున్నాయి. ఇందులో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద స్కూల్ అసిస్టెంట్ 220 ఉండబోతుంటే ఎస్జిటి కింద స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 796 ఉండబోతున్నాయి. అదేవిధంగా లాంగ్వేజ్ పండిత్ వచ్చేసి 727, పీఈటి వచ్చేసి 182, టోటల్గా 11,062 వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. ఇందులో స్పెషల్ టీచర్ పోస్టులు వచ్చేసి 1,016 అయితే ఉండబోతున్నాయి.